హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఆన్లైన్లో మనీ ఎలా ఎర్న్ చేయాలో చెప్తాను. దానికి ఒక వెబ్సైట్ ఉంది, అది మన బ్రౌజర్లోకి వెళ్ళి డైలీ ఆన్లైన్ జాబ్స్ .com కొట్టండి. అలా ఓపెన్ అవుతుంది వెబ్ పేజీ. ఓపెన్ అయిన తర్వాత అక్కడ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ లాగిన్ అడుగుతుంది. మీకు ఐడి ఉంటే లాగిన్ అవ్వాలి, లేదంటే కనుక మనం న్యూ యూజర్ కింద న్యూ యూజర్ ఉంది, సైన్ అప్ హియర్ అని ఉంది, అది క్లిక్ చేసామంటే రిజిస్ట్రేషన్ అడుగుతుంది. ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ వెరిఫై పాస్వర్డ్ చేసుకుంటే డైరెక్ట్గా ఆన్లైన్లో అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. నాకంటే ఐడి ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా లాగిన్ అవుతాను. అట్లా నా ఐడితో లాగిన్ అయ్యాను, నాకు జాయినింగ్ బోనస్ 500 రూపీస్ వచ్చింది. డైలీ ఓపెన్ బోనస్ 0.5 రూపీ వస్తుంది అనమాట. తర్వాత కాపీ పేస్ట్ జాబ్ 10 రూపీస్ అండ్ ఆర్టికల్ రైటింగ్ జాబ్ 15 రూపీస్, బోనస్ ఈమెయిల్స్ 5 రూపీస్, ప్లే క్విజ్ 5 రూపీస్ ఇలా ఇవ్వడం జరుగుతుంది ప్రతిరోజు. సో మీ అన్ని టాస్క్స్ అన్నీ కంప్లీట్ చేశారంటే మీకు డైలీ 500 అలా సంపాదించుకోవచ్చు అదనమాట. ఫర్ జాయినింగ్ బోనస్ మాత్రం 500 ఇస్తారు. ఫస్ట్ మీకు ప్లే క్విజ్ అని ఉంది కదా, దాన్ని చూపిస్తాను ఎలా చేయాలనేది. అక్కడ స్టార్ట్ నో బటన్ ఉంది, అది క్లిక్ చేశాను. అలా ఓపెన్ ఉంది. ప్లే క్విజ్ గెట్ 5 రూపీస్ డైలీ అంటుంది. ప్లే ఫన్ క్విజ్ 2 రూపీస్, ప్లే మ్యాథ్స్ క్విజ్ 2 రూపీస్, ప్లే ట్రివియా 1 రూపీ అనమాట. ప్లే ట్రివియా అనేది స్టార్ట్ నో కొడతాను నేను, ఇప్పుడు మీకు చూపిస్తాను. ఒక్కొక్కటి ఒక్కొక్క దానిలో 15 క్వశ్చన్స్ ఉంటాయండి, అవి ఆన్సర్ చేయాలి. ప్లే ట్రివియా అనేది దాన్ని స్టార్ట్ నో కొట్టాను చూడండి. అట్లా ఓపెన్ అయింది క్వశ్చన్, అది క్వశ్చన్ చదివి ట్రూ ఆర్ ఫాల్స్ అనేది మనం చెప్పాలి. నేను ట్రూ కొడుతున్నాను, అది ట్రూ క్లిక్ చేశాను. ట్రూ క్లిక్ చేసిన తర్వాత సారీ యువర్ ఆన్సర్ ఈజ్ రాంగ్, ప్లీజ్ ట్రై అగైన్ అని చెప్తుంది. ట్రై అగైన్ కొడుతున్నాను, మళ్ళీ నెక్స్ట్ ఫాల్స్ ఫాల్స్ క్లిక్ చేస్తాను. ఫాల్స్ క్లిక్ చేస్తే ఓకే సక్సెస్, యువర్ ఆన్సర్ ఈజ్ కరెక్ట్, 0.07 విల్ బీ యాడెడ్ టు యువర్ అకౌంట్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ అని కింద ఆప్షన్ ఉంది, ఆ నెక్స్ట్ క్వశ్చన్ క్లిక్ చేస్తే నెక్స్ట్కి వెళ్ళిపోతుంది. అలా 15 క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే 1 రూపీ వస్తుందండి. అలా అనమాట, ఇది ప్లే క్విజ్ అనేది, అది కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ కాపీ పేస్ట్ జాబ్ అదొకటి చూపిస్తాను ఎలా అనేది. దాని మీద క్లిక్ చేస్తాను, దాని మీద క్లిక్ చేసి అదే వాళ్ళు యాడ్ ఇస్తారు, అది మనం వేరే వాళ్ళు గూగుల్లో వేరే సైట్లో మనం యాడ్ పోస్ట్ చేయాలన్నమాట. పోస్ట్ చేసినందుకు వాళ్ళు 10 రూపాయలు ఇస్తారు అన్నమాట యాడ్కి. చూడండి నాదేమన్నా ఎర్నింగ్ సమ్మరీ ఏమన్నా, అది జాయినింగ్ బోనస్ 500, కాపీ పేస్ట్ జాబ్ 10 రూపీస్, లాగిన్ బోనస్ 1.5 రూపీ అండ్ అడ్వర్టైజ్మెంట్ 0.5 రూపీ, క్విజ్ ఎర్నింగ్స్ 10 రూపీస్ అనమాట. టోటల్ 522 రూపీస్ నాది. అలా మనం ఎక్కువ సేపు ఎఫర్ట్స్ పెట్టి చేసుకుంటే కనుక ఎక్కువ వచ్చే అవకాశం ఉందండి. మినిమం పే అవుట్ వచ్చేసి 3000 రూపీస్ ఉంది దీనిలో. 3000 చేస్తేనే మనం దాన్ని విత్డ్రా చేసుకోగలుగుతాము, లేకపోతే లేదు, కుదరదండి. అలా అనమాట, కొంచెం ఎఫర్ట్స్ పెట్టి చేసుకుంటే కనుక ఈజీగా చేసుకోవచ్చండి. ఒకటి కాపీ పేస్ట్ రైటింగ్ది చూపిస్తాను. ఇక్కడ కింద యాడ్ రిఫరెన్స్ ఇచ్చాడు కదా, ఆ యాడ్ అనేది కేటగిరీ జాబ్ ఎంప్లాయ్మెంట్ అనేది అదంతా కాపీ చేసుకొని మనం గూగుల్లోకి వెళ్ళి కాపీ చేస్తున్నాను. తర్వాత గూగుల్ ఓపెన్ చేస్తాను, బ్రౌజర్ ఏదైనా బ్రౌజర్లో జస్ట్ మనం ఫ్రీ క్లాసిఫైడ్స్ అని సెర్చ్ చేస్తే చాలా వెబ్సైట్స్ వస్తాయి యాడ్ పోస్టింగ్కి. ఏదో ఒక దానిలోకి వెళ్ళి యాడ్ పోస్ట్ చేయాలన్నమాట. ఫ్రీ యాడ్ పోస్టింగ్ అని సైన్అప్ అని అడుగుతుంది. కొన్నిటికి యాడ్ పోస్ట్ చేయాలంటే కొన్నిటికి ఫ్రీగా పోస్ట్ చేయొచ్చు, అది మన ఇష్టం అన్నమాట. సైన్అప్ అవ్వాలనుకుంటే సైన్అప్ అయ్యి పోస్ట్ చేయొచ్చు అన్నమాట, లేదా ఫ్రీగా పోస్ట్ చేయాలంటే కొన్ని సైట్లు ఉంటాయి ఫ్రీ పోస్టింగ్ యాడ్ అని. అది పోస్ట్ చేసిన తర్వాత మీ పర్సనల్ ఈమెయిల్ ఐడి ఇస్తే అక్కడ ఆ మెయిల్ ఐడికి వస్తుంది ఒక లింక్ అనేది. ఆ లింక్ను క్లిక్ చేస్తే మీకు యాడ్ వెరిఫై అవుతుంది. అక్కడ ఆ యాడ్ వెరిఫై అయిన ఆ యూఆర్ఎల్ని మీరు
ఇక్కడ పే చేయాలన్నమాట. యాడ్ రిఫరెన్స్ నెంబర్ ఇవ్వాలి ఫస్ట్, 1001 సబ్మిట్ కొట్టామంటే ఇది యాడ్ పేజ్ యూఆర్ఎల్ వస్తుంది. 1 2 3 4 5 ఇచ్చాడు. మనం ఫస్ట్ దీనిలో ఒక దానిలో పేస్ట్ చేసి ఆ యూఆర్ఎల్ అనేది సబ్మిట్ కొట్టామంటే మనకు 10 రూపీస్ యాడ్ అయిపోతుంది. వాళ్ళు వెరిఫై చేస్తారు ఆ యాడ్ని. వెరిఫై చేసిన తర్వాత మనకి 10 రూపీస్ అనేది మన అకౌంట్కి క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. అలా ఎన్నైనా చేయొచ్చండి. మీరు చేసిన సైట్లోనే మళ్ళీ పేస్ట్ చేయడం కుదరదు, వేరే వేరే సైట్లో చేయడం చేయాలన్నమాట. అలా చేసుకుంటే మీకు డైలీ ఇంత లిమిట్ అని ఇన్నే చేయాలని లిమిట్ అయితే ఏం లేదండి, ఎన్నైనా చేయొచ్చు అలా అన్నమాట. అలా చేసుకుంటూ ఉంటే మీకు మనీ జనరేట్ అవుతూ ఉంటుంది. సో అలా అండి, హోమ్ స్క్రీన్కి వెళ్తాను. చూడండి, కాపీ పేస్ట్ ద్వారా అయినా లేదా ఆర్టికల్ రైటింగ్ జాబ్, మెయిన్ సోర్స్ కాపీ పేస్ట్ ఆర్టికల్ రైటింగ్ అండి, ఎక్కువ మనీ వస్తుంది. బోనస్ ఈమెయిల్స్, ఇవి బోనస్ ఈమెయిల్స్ గురించి వద్దాం. ఒకటి నేను సింపుల్గా ఉండటం కోసం చెప్తున్నాను, నాకు లెంత్ ఎక్కువ కాకుండా. సో బోనస్ ఈమెయిల్స్ మీద క్లిక్ చేస్తాను, స్టార్ట్ నౌ అని కొట్టేస్తాను. జస్ట్ మనకి మెయిల్ వస్తుందండి, ఆ మెయిల్ని మనం చదివేస్తే సరిపోతుంది, ఇంకా ఏం లేదు. జస్ట్ ఇప్పుడు స్టార్ట్ నౌ కొడతాను బోనస్ ఈమెయిల్స్ అనేది. ఈమెయిల్స్ మీద క్లిక్ చేస్తాను, క్లిక్ చేసి మీకు చూపిస్తాను.